హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్స్ పాయింట్. 100% జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ డైలీ మీరు పొందాలి అనుకున్న వాళ్ళు ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టు ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి, అలానే టెలిగ్రామ్ అకౌంట్ కూడా జాయిన్ అవ్వండి, మోర్ అప్డేట్ అనేది డైలీ పొందుతారు. ఇప్పుడు కానీ చూసుకుంటే నారాయణపేట వికారాబాద్ నుంచి మనకు అంగన్వాడీ జాబ్స్ అనేది తెలంగాణలో రిలీజ్ కావడం జరిగింది. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే పుంగునూరులో రేపు జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఓకేనా, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఎక్కడ నుంచి అనంతపురంలో కూడా మనకు జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో కూడా మనకు ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్లో జాబ్స్ అనేది తీసుకుంటున్నారు. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు ఎక్కడి నుంచి వచ్చింది, అనంతపురం నుంచి కూడా మనకు జాబ్ అప్డేట్ ఉంది. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వేకెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది, వెస్ట్ గోదావరి నుంచి కూడా మనకు వేకెన్సీ అనేది రావడం జరిగింది. అంటే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే హాయ్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేస్లో భాగంగా సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటారు. సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల బారిన పడకుండా భూమి మీద సకల జీవరాశిని ఓజోన్ పొర కాపాడుతుంది. ఇది భూమి ఉపరితలం నుంచి దాదాపు 10 నుంచి 50 కిలోమీటర్ల ఎత్తులో కలదు. ఇది స్ట్రాటో ఆవరణంలో భాగంగా ఉంది. ఓజోన్ పొర దెబ్బతినడానికి ప్రధాన కారణం క్లోరోఫ్లోరో కార్బన్లు. ఈ కార్బన్ల వాడకాన్ని తగ్గించి ఓజోన్ పొర సంరక్షణ కోసం 1985లో 28 దేశాలు హానికర రసాయనాల వాడకాన్ని తగ్గించాలని వియన్నా సమావేశంలో సంతకాలు చేశాయి. ఇదే మొదటి సమావేశం. తర్వాత సమావేశం 1987లో సెప్టెంబర్ 15 మాంట్రియల్ ప్రోటోకాల్ సమావేశం. ఈ సమావేశంలో భాగంగా ప్రస్తుతం 197 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 1994లో ప్రకటించింది. దీన్నే ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా పేర్కొంటారు. అంటే 1994 ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమి మీదకు ప్రసరిస్తే మనుషులు పలు రకాల క్యాన్సర్ల బారిన పడతారు. వృద్ధాప్యం, కంటి సమస్యలు పెరిగి రోగ నిరోధక శక్తి తగ్గి మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ దెబ్బతింటుంది. విపరీతమైన ఇంధన వినియోగం, ఏసీలు, ఫ్రిడ్జ్లలో వాడే ప్రమాదకర రసాయనాలు ఓజోన్ పొరకు నష్టం చేస్తున్నాయి. కాబట్టి దీనిని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ఇటీవల జరిగినటువంటి సమావేశం ఓజోన్ పొర సంరక్షణ కోసం 2016 ఆఫ్రికా ఖండంలోని రువాండా దేశంలో కిగాలి అనేటువంటి నగరంలో జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మంత్రాలయాల్లో 650 సిబ్బందిలు పోస్టుల కోసం దరఖాస్తు అనేది త్వరలో రిలీజ్ అవుతాయని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనకు చూసుకుంటే ఆల్ ఇండియన్ పరిషత్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా మనకు అప్లై చేసుకునే వీలుగా లాస్ట్ డేట్ ఇప్పటి వరకు ఉంది. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 10 వరకు మనకు డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదొక అప్డేట్ కూడా మీరు చూడొచ్చు. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే సిద్ధార్థ కాలేజీలో కూడా ఏంటంటే మనకు జాబ్ అప్డేట్ అనేది వచ్చింది. చాలా రకాలకు వచ్చే క్వాలిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఒకసారి మీరు అక్కడ వెళ్ళేసి కనుక్కున్నట్లయితే మీకు తెలుస్తాయి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఏజెంట్లకు సంబంధించి మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే తపాలా ఏజెంట్ల కోసం మనకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది. అంటే విశాఖపట్నం నుంచి ఎవరైనా చూడని వాళ్ళైతే ఇది కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అంటే అక్షర వెలుగులు కోఆర్డినేటర్లుగా దరఖాస్తుని ఆహ్వానిస్తున్నారు ప్రకాశం డిస్టిక్ నుంచి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అస్సాం రైఫల్స్ నుంచి అంటే మహిళలు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి జాబ్స్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా మనకు పోస్టింగ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి అప్డేట్ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఏపీ హైకోర్టులో మనకు జాబ్ అప్డేట్ కూడా రావడం జరిగింది. అలానే మనకు కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఛానల్ లింక్ అని ఇచ్చాను, లేకపోతే మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసి GK15 తెలుగు అని కొట్టినట్లయితే మన ఛానల్ అనేది వస్తుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. అది కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవే కాకుండా మన ఛానల్ కానీ చూసుకుంటే చాలా జాబ్ అప్డేట్ ఉన్నాయి, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు పొందాలంటే మీ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసుకున్నారంటే మనం వీడియో చేస్తానని మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత మీరు చూసి అప్లై చేసుకొని జాబ్ అనేది తెచ్చుకుంటారు. ఫుల్ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ PDF అనేది, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ PDF అనేది ఎక్కడ దొరుకుతుంది, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అని చేసుకోండి. అన్ని లింకులు కూడా దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే అంటే ఏ దాని మీద మీరు క్లిక్ చేశారంటే దాని మీద మీకు డైరెక్ట్గా అనేది కూడా వెళ్తుంది.